హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రిత్వికా కిచెన్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈరోజు అయితే మన వీడియోలో వచ్చేసి వెల్లుల్లి కారం, ఆలు వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఈ కారం మనం ఏం కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి, టేస్టీగా ఎలా చేసుకోవాలి, తర్వాత మనం ఒక ఈ యొక్క కర్రీతో మనం అన్నం మొత్తం ఎలా తినేసేయచ్చు అంతా నేను వీడియోలో చెప్తాను. అంత సూపర్గా ఉంటుందన్నమాట. నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనకు వెల్లుల్లిపై కూడా ఎంతో మేలు చేస్తుందన్నమాట. మనకి రోజు వెల్లుల్లి కారం తింటూ ఉంటే పప్పుతో పాటు, ఇట్లాగా మంచి ఆకురతో పప్పుతో పాటు ఈ వెల్లుల్లి కారం నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇవి తినటం వల్ల మనకి పొట్ట కూడా ఉండదన్నమాట, ఫ్యాట్ ఉండదు, చాలా వరకు ఫ్యాట్ని తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లి తినలేని వాళ్ళు ఇలా వెల్లుల్లి కారం చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, తర్వాత 2 పొటాటోస్ ఇలా సన్నగా తరిగి వేసుకొని ఉప్పు నీళ్ళు నానబెట్టుకొని ఇవంతా అందులో నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు అనేది మెత్తగా మెత్తబడేంతవరకు వేయించుకోవాలన్నమాట. ఈలోపు మనం వెల్లుల్లికి కారం చేసుకుందాం. అందుకు 3 వెల్లుల్లిపాయలను తీసుకున్నాను, పొట్టుతోనే తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారము, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వెల్లుల్లిపాయలు మంచిగా ఒలుచుకొని వేసేసి పచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్య మధ్యలో ఆలును కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు అయితే ఈ వెల్లుల్లిపాయను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ ఈ వెల్లుల్లి కారం దంచుకుంటూ మధ్య మధ్యలో ఆలును కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. లేకపోతే పాత్రకి అంటుకుంటుంది, అలా అంటుకోకుండా వేయించుకోవాలి. అలా పూర్తిగా దంచుకోవాలన్నమాట. మీకు ఆ వెల్లుల్లిపాయలు మొత్తం మెదిగేంతవరకు, బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి. మనం పొట్టుతో దంచుకున్నందుకే వెల్లుల్లి పొట్టుగా ఇలా కనిపిస్తుంది. మీకు అవసరం లేదు పొట్టు అనుకున్న వాళ్ళు తీసుకో, పొట్టంతా ఒలుచుకొని చేసుకోండి, లేదంటే ఇలాగే చేసుకోండి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా కారం అంతా ఎప్పుడైతే ఆలుని అంతా వేగిపోయింది, మధ్య మధ్యలో చూసుకోండి ఇలా ఆలుని ఇలా అంటే చిన్నగాలన్నమాట, 2 పీసెస్గా అవ్వాలన్నమాట. అలా వేగిపోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ కారం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇది ఆలు మిక్సర్లో వేసేసి యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం కలర్ కోసం చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆయిల్ తక్కువైనట్టయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనకు వెల్లుల్లి కారంకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. వెల్లుల్లి కారం వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అడుగంటుతుంది, కొంచెం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ ఆలు వెల్లుల్లి కారం రెడీ. ఆలు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.